సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, సమాజంలో మూల స్తంభాలు పాత్రికేయులని, జర్నలిస్టులందరూ ఐక్యతగా ఉండి ప్రజా సమస్యలను వెలుగెత్తి చూపాలని, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను చేయాలని మండల అధ్యక్షుడు బాలరాజు యాదవ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వైద్యాధికారి ధర్మానాయక్ హాజరయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొమ్మాట నర్సయ్య, భాజపా ఉపాధ్యక్షుడు దాసరి గణేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నమస్కారం. నూతన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాతికేయ వృద్ధిలో ఎన్నో ముడుదుడుకులు ఉన్నాయి. వాస్తవానికి వార్తలు రాసే సమయంలో మంచిగా రాస్తే ఓ రకంగా, మరో రకంగా రాస్తే మరో రకంగా బెదిరింపులు అన్నీ ఉంటాయి. అలాంటి సందర్భంలో మన పాతికేయులందరికీ ఒక వేదిక, అందరూ ఐక్యంగా కలిసిమెలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళను మనం ఢీకొంటాం. దానికోసం మనం ఖచ్చితంగా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మన అధ్యక్షుడు, మన కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకుల అందరికీ నమస్కారము. ముఖ్యంగా మా ఎల్లారెడ్డిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కొత్త పాడి ఎన్నుకున్న సందర్భంగా ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మీ నూతన కార్యవర్గం ప్రతి ఒక్కరికి నా తరఫున శుభాకాంక్షలు. సో నేను జర్నలిజం అనేది వాసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే జర్నలిజం అనేది ఎట్లాంటిది అంటే ఎవరిని, ఎవరి పని, ఏం చేసుకోవాలి, ఎలా ఉండాలని నేర్పించేది జర్నలిజం. ఇంకా నా దృష్టి ఎందుకంటే మేము ప్రతిసారి మేము పొద్దున ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రూప్స్ ఉంటాయి, మా వాట్సాప్ ఫేస్ గ్రూప్ కానీ ఉంటాయి, దానిలో మన మీడియా మిత్రులందరూ పోస్ట్ చేస్తూ ఉంటాం. దాన్ని చూసే మాకు అర్థమవుతూ ఉంటారు. అంటే ఎప్పుడు వస్తుంది నిత్యం ఎవరినైనా, ఏ అధికారినైనా, ఎవరినైనా మనం చిన్న ఏజ్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నా కూడా, ఏమైనా చిన్న వార్డ్ నెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ చూస్తున్నా కూడా, వారి యొక్క కార్యకలాపాలు ఏంటిది, వారి కార్యకర్తలను వాళ్ళు ప్రకటించుకున్న వార్తలు వాళ్ళు చేసారా లేదా, ఇంకా సమాజంలో లోటుపాట్లు ఏం జరుగుతున్నాయి, నష్టాలు ఏం జరుగుతున్నాయి, ఇంకేమైనా ఇబ్బందులు అవుతున్నా ప్రజలు గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక జర్నలిస్ట్ అంటాడు ఖచ్చితంగా దాన్ని తెలియపరచడం, తన వాయిస్ ద్వారా కావచ్చు, తన కలం ద్వారా కావచ్చు, ఇప్పి ప్రజలకు తెలియడం వల్ల సమాజాన్ని ఉత్తేజపరిచే జాబితా.